సమస్యలు ఉన్న వాళ్ళు కింద స్కూల్ అయిన నంబర్స్ కి కాల్ చేయొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్ అసలు దంత సమస్యలు అనేది చిన్నప్పటి నుండి అసలు మొదలవుతుందా, అసలు మన పాల పళ్ళతోనే స్టార్ట్ అవుతుంది అంటారా, అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది? ఎవరైతే సరిగా మెయింటైన్ చేసుకోరో వాళ్ళందరికీ కూడా దంత సమస్యలు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో మినిమం మెయింటెనెన్స్ అనేది, మినిమం జాగ్రత్తలు అన్నది ఎప్పుడు ఇంపార్టెంటే. అది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్ అయిపోయింది అనే వేరియేషన్ ఎవరికి ఉండదు. చిన్నపిల్ల పాల పళ్ళల్లో కూడా విపరీతంగా పిప్పి పళ్ళు ఉండే పిల్లల్ని చూస్తాం, అలాగే నీట్ గా అసలు ఒక్క పిప్పి పని కూడా లేని పిల్లల్ని చూస్తాం. అలాగే టీనేజ్ లో కూడా ఈ మధ్యలో బాగా దంత సమస్యలు, నోరు దుర్వాసన, చిన్న పిల్లలకు కూడా చిగుళ్ళ నుంచి నిద్ర రావడం కనపడుతుంది. అంటే కనీసం మెయింటైన్ చేయట్లేదు. ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ ని నోట్లోనే అలా పెట్టుకోకుండా నీట్ గా కడిగేసుకోవాలి, ఎప్పటికప్పుడు నోరు పుక్కలించుకోవాలి అని పేరెంట్స్ చెప్పకపోవడం కావచ్చు, చెప్పిన పిల్లలు వినకపోవడం కావచ్చు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ లేడీస్ లో అయితే మెనోపాజ్ లాంటి సమస్యలు ఎక్కువ కనిపించడం, అలాగే పెద్దవాళ్ళైతే పళ్ళు త్వరగా ఊడిపోవడం, చిగుళ్ళ సమస్యలు రావడం లాంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం. ఇలా కాకుండా పళ్ళు త్వరగా ఊడిపోవడం వల్ల ఏజింగ్ ప్రాసెస్, అంటే త్వరగా ముడతలు వచ్చేసి ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనపడతారు కూడా. సో పళ్ళు, నోరు అనేది ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంటో అందానికి కూడా ఈక్వలెంట్ గా ఇంపార్టెంట్ అని నేను పర్సనలీ చెప్తాను. ఓకే అండి, వన్ విల్ గో ఫర్ కాల్స్ అండి. ఫస్ట్ కాలర్ పవన్ కుమార్ వైజాగ్ నుండి లైన్ లో ఉన్నారు. హలో పవన్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ పవన్, చెప్పండి. అదే మేడం, నాది దంతల మీద గారెలా ఉన్నాయి మేడం, పోవడానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచి ఇలా ఉంది? కొత్తగా ఫామ్ అయిందా, చిన్నప్పటి నుంచి ఉందా? మధ్యలో వచ్చింది, టెన్త్ అయిపోయింది. సింపుల్ క్లీన్ చేయించుకోండి పవన్, గారపోతుంది. గార అనేది పాచి, బాగా రోజు పాచి పేరుకుపోయి పేరుకుపోయి అది గట్టి పడిపోతే గార పట్టిపోవడం, లేకపోతే క్యాలిక్యులస్ కింద ఫామ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు నార్మల్ బ్రషింగ్ తోని పోదు, అది డెఫినెట్ గా డాక్టర్ గారి సహాయంతో క్లీన్ చేయించుకోవడమే పరిష్కారం. వైజాగ్ అంటున్నారు, వైజాగ్ లో రెండు బ్రాంచెస్ ఉన్నాయండి, రామటాగిస్ దగ్గర ఉంది, అలాగే ఎన్ఐడి కొత్త రోడ్డు దగ్గర ఉంది. వెళ్లి సింపుల్ క్లీన్ చేయించుకోండి, మీ పళ్ళు నార్మల్ గా తెల్లగా మెరుస్తాయి. పళ్ళపైన పాచి పెరిగిపోవడం, గార పట్టేయడం లాంటి సమస్యలు తరచుగా కనపడుతూ ఉంటాయి. అలాగే పళ్ళ పైనే కాకుండా చిగుళ్ల లోపల కూడా ఈ పాచి, గార అనేది పడుతూ ఉంటది. చాలా మందికి తెలియని విషయం. ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకుంటూ ఉంటే పళ్ళు తెల్లగా మెరవడం, ఆరోగ్యంగా ఉండడంతో పాటు చిగుళ్ల సమస్యల్ని పూర్తిగా అవాయిడ్ చేసే అవకాశాలు ఉంటాయి. పళ్ళు క్లీన్ చేసుకోవడానికి అత్యాధునికమైన అల్ట్రాసోనిక్ స్కేలర్స్ అని వాడతాం. వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పళ్ళు అసలే అరిగిపోతాయి, సెన్సిటివిటీ వస్తుంది అనే అపోహలు కొంతమంది పేషెంట్లో ఉంటే అవన్నీ అబద్దాలంటే అలా డెఫినెట్ గా జరగదు. చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడుతున్నాము. సో ఎవరికైనా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే వెంటనే క్లీన్ చేయించుకుంటే చాలా సమస్యలు మీరు అవాయిడ్ చేయొచ్చు. ఫ్రెష్ బ్రీత్ కూడా ఉంటుంది, నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఓకే, సో మీరు అన్నట్టు లైక్ రెగ్యులర్ గా ఈ గార పట్టడం అంటే టీత్ మధ్యలో కూడా మీరు క్లీన్ చేయించుకోవాలంటున్నారు, బట్ వన్స్ వైల్ ఒకసారి రెండు సార్లు చేసుకుంటే ఓకేనా, అంటే రెగ్యులర్ గా చేసుకుంటే కనుక టీత్ ఎనామెల్ ఏమైనా పోతుందంటే? నో నో, ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు రోజు చేసుకుంటాము, నెల నెలా చేసుకుంటాం అన్న డాక్టర్ గారు చేయరండి. దానికి ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. అంటే ప్రతి 8 నెలలు, కనీసం 8 నెలల గ్యాప్ లోనే పళ్ళు క్లీన్ చేయడం అంటూ జరుగుతుంది. ఆ గ్యాప్ ని మెయింటైన్ చేసుకుంటూ క్లీన్ చేసుకునే వాళ్ళకి డెఫినెట్ గా పళ్ళు ఆరోగ్యంతో పాటు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే చిగుళ్ళు హెల్దీగా ఉంటాయో పళ్ళు కదిలిపోవడం, ఊడిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం, నోరు దుర్వాసన రావడం లాంటి సమస్యలు లేకుండా చాలా మంది హెల్దీ ఓరల్ క్యావిటీతో ఉంటారు. హెల్దీగా ఎప్పుడైతే ఓరల్ క్యావిటీ ఉందో జనరల్ హెల్త్ కూడా చాలా వరకు హెల్దీగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రామ్మోహన్ గారు చిక్కడపల్లి నుండి. హలో మేడం, నా పేరు రామ్మోహన్ అండి, చిక్కడపల్లి నుంచి. మా బాబు వయసు 3 ఇయర్స్ అండి. ఓకే, యాక్చువల్ గా అతనికి నిప్పలు సెట్ కాక పళ్ళు కొంచెం డామేజ్ అయినది, 2 పళ్ళు అయితే ఇరిగిపోయినాయండి, వచ్చే వచ్చే పళ్ళు అండి. మూడో సంవత్సరం నుంచి 3 నెలలు అవుతుందండి. ఓకే, పళ్ళు నిప్పలకి పళ్ళు విరిగిపోవడం అనేది ఉండదండి, పళ్ళు మెత్తబడిపోయి, అంటే ఐ మీన్ టు సే పాలు ఎక్కువ పట్టడం వల్ల పళ్ళు పిప్పిపోయిపోయి చి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉంటాయి. సో దట్స్ నాట్ కరెక్ట్, అలా కూడా జరగకూడదు. నోట్లో ఇన్ఫెక్షన్లు ఉంటే, పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అన్ని కిందనే ఉంటాయి, వాటి కిందనే శాశ్వతదంతాలు మొలుస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ అక్కడ పాకి శాశ్వతదంతాలు ఆరోగ్యంగా లేని శాశ్వతదంతాలు మొలవడం, బలం లేని, స్ట్రెంగ్త్ లేని శాశ్వతదంతాలు మొలవడం లాంటివి కనపడుతుంటది. సో ఒకసారి క్లీన్ చేయించండి. అసలు ఏంటి ప్రాబ్లం అనేది పర్సనల్ గా చూడాలి. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదు. చిక్కడపల్లి అంటున్నారు కాబట్టి హిమాయత్ నగర్ లో మాకు బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీ బాబుని తీసుకుని వెళ్ళండి. చిన్నపిల్లల విషయాల్లో పేరెంట్స్ చాలా వరకు భయాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. కొంతమంది ట్రీట్మెంట్ చేయ ఉంటాయి, లేకపోతే చాలా మంది పేరెంట్స్ కి తరచుగా రెండు కోరికలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒకటి, హెల్దీగా ఉండే పర్మనెంట్ టీత్ రావాలి, దాంతో లైఫ్ లాంగ్ కంఫర్టబుల్ గా పిల్లలు ఉండాలి. రెండు,
అందమైన చిరునవ్వు అంటే చక్కటి ఆరోగ్యంగా ఉండే పళ్ళు, అందంగా పరసలో ఉండే పళ్ళు ఉండాలి, పిల్లలు నవ్వితే అందంగా కనిపించాలి. ఈ రెండు పిల్లలకి జరగాలంటే మూడు విషయాల పట్ల శ్రద్ద వహించండి. ఒకటి, పాల పళ్లలో పుప్పి పళ్లు లేకుండా చూసుకుంటే ఆరోగ్యంగా ఉండే శాశ్వత దంతాలు మొలుస్తాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పిల్లలకి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పాల సీసతో పాలు పట్టడం, నోట్లో వేలేసుకోవడం, నోటితో గాల్పించుకోవడం, నాలుకని పైపళ్లు కింద పళ్లు మధ్యన పెట్టి తొయ్యడం లాంటి అలవాట్లు ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకుని వెంటనే మాన్పిస్తే బై డిఫాల్ట్ అందంగా ఉండే చిరునవ్వు వస్తుంది. లేకపోతే ఈ హ్యాబిట్స్ వల్ల ఎత్తుపళ్లు, వంకర పళ్లు రావడం, పళ్ళమధ్యం సందులు రావడంతో పాటు దవడ ఎముకలు ఎత్తు పెరగడం, పెదవులు లావుగా తయారవడం లాంటివి జరిగి పూర్తిగా అపీరెన్స్ అంతా పాడైపోవడం, స్మైల్ లైన్ పాడైపోవడం లాంటివి జరుగుతుంది. మూడో విషయం ఏంటంటే పాల పళ్లు 12 సంవత్సరాల కల్లా నోట్లో ఒక్క పాలపన్ను కూడా మిగలకూడదండి, మొత్తం పోయి శాశ్వత దంతాలు పూర్తిగా మొలిచేయాలి. ఇంకా పాల పళ్లు ఎక్కువ నోట్లో రీటైన్ అవుతున్నాయంటే తప్పనిసరిగా డాక్టర్ని కలవండి. కలిసి అవి తీయించడమా, ఎందుకు రిటైన్ అవుతున్నాయి, శాశ్వత దంతాలు ఎక్కడ ఇరుక్కుపోయినవని చూసుకుని వరుసలోకి తెచ్చేస్తే అందమైన పళ్ళు వరుస డెఫినెట్ గా వస్తుంది. ఈ మూడు విషయాల పట్ల శ్రద్ధ తీసుకోండి. మా హెల్ప్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి. 10 గంటల 50 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. ఇంప్లాంట్స్ అనేవి లేటెస్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడానికి ఫిక్స్డ్ పద్దతుల్లో ఇంప్లాంట్స్ మేము అత్యధికంగా వాడుతున్నాం. ఎందుకు, ఇది వరకు బ్రిడ్జ్ పద్దతుల్లో ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని ఫిక్స్డ్ పద్దతుల్లో పళ్ళు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి, ఎవరు బ్రిడ్జ్ పద్దతిని ఇష్టపడట్లేదు. ఎందుకంటే తీసుకో నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళని హెల్ప్ తీసుకుని వాటిని షేప్ చేయడానికి ఇష్టపడట్లేదు. రెండోది, ఆరోగ్యంగా ఉండే పళ్ళకి ఫ్యూచర్ లో పిప్పి పళ్ళు అవ్వడం గానీ వదిలేయపోవడం గానీ జరిగితే పెట్టిన బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోతుంది, దాన్ని కూడా ఇష్టపడట్లేదు. సో ఇంప్లాంట్స్ వల్ల ఏంటి, ఏ పన్ను హెల్ప్ తీసుకోకపోవడం వల్ల పర్మనెంట్ గా ఎముకలోంచే పన్ను మొలిపిస్తున్నాం, అంటే పన్ను మొలిచినట్టు పెట్టగలుగుతున్నాం ఫిక్స్డ్ పద్ధతుల్లో. అందుకే ప్రతి పేషెంట్ ఇంప్లాంట్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలు పెట్టుకోవాలని ఇష్టపడుతున్నారు. రెండు, పన్ను పెట్టడంతో పాటు ఎముక ఆరోగ్యం కూడా ఇంప్లాంట్ పెట్టడం వల్ల మెయింటైన్ అవుతుంటది. ఎముక అరిగిపోవడం, విరిగిపోవడం లాంటివి జరగవు. ఎముక డెన్సిటీ కూడా మెయింటైన్ అయ్యి ఎముక హెల్దీగా ఉంటది. మూడు, ఇదివరకు ఇంప్లాంట్లు పెట్టాలి అంటే కట్ చేయాలి, ఎముకలోకి పెట్టాలి, ఓపెన్ అవుతుంది, నెత్తురు వస్తుంది అనేది ఇట్స్ లైక్ ఎ సర్జికల్ ప్రొసీజర్ అలాంటి ఉండేది. కానీ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లు అందుబాటులోకి తీసుకొచ్చాం, అంటే కట్ చేయడం అనే ప్రొసీజర్ లేదండి, డైరెక్ట్ గా ఎముకలోకే పెట్టేస్తున్నాం ఇంప్లాంట్ అనేది. అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఇది వరకు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత 3 నెలలు 6 నెలలు ఆగి అది బాగా హీల్ అయి ఎముక పట్టుకున్న తర్వాత పన్ను పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మరింత ఆధునికమైన ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2-3 రోజుల్లోనే 2-3 సిట్టింగ్స్లోనే పళ్ళు పెట్టి అప్పటికప్పుడే కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడం ఫిక్స్డ్ పద్ధతిలో పూర్తి చేసేయగలుగుతున్నాం. సో ఇంప్లాంట్స్ లో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో చాలా ఈజీగా కృత్రిమ దంతాలను చాలా ఎఫెక్టివ్ గా పెట్టగలుగుతున్నాం, తక్కువ సిట్టింగ్స్ లో పెట్టగలుగుతున్నాం. అసలు నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా, ఎలాంటి సమస్యల వల్ల పళ్ళు లేకపోయినా, అసలు పళ్ళే ఫామ్ కాకపోయినా కూడా చక్కగా ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్డ్ పద్ధతుల్లో న్యాచురల్ గా యాక్యురేట్ గా స్ట్రాంగ్ గా పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్స్ తో పెట్టిన పళ్లతో చాలా సంవత్సరాలు డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు కరెక్ట్ గా పాటిస్తే జీవిత కాలం కూడా కంఫర్టబుల్ గా ఉన్న పేషెంట్లు ఉన్నారు. హ్యాపీగా అన్ని రకాల ఆహారాలని నమిలి తినచ్చు, చుట్టానికి కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ అనుదీప్ మంచిర్యాల నుండి. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అనుదీప్, చెప్పండి. మేడం, అయితే నాకు ఒక 4 ఇయర్స్ దాకా నేను కింద పడిపోయి నా ఫ్రంట్ టీత్ హారిజంటల్ ఫ్రాక్చర్ అయింది. ఫ్రంట్ టీత్ మొత్తం అండి, సగమా? హారిజంటల్ ఫ్రాక్చర్, మధ్యలోకి హాఫ్ అయిపోయింది. హాఫ్ హాఫ్, ఓకే. అయితే ఇక్కడ లోకల్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించిన, రూట్ కెనాల్ చేసేసి నాకు క్యాప్ ఇన్సర్ట్ చేశారు. ఓకే, అయితే ఇప్పుడు మరి నాకు ఇంప్లాంట్ చేసుకోవచ్చా మేడం? ష్యూర్, డెఫినెట్ గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఏదైతే ఎగ్జిస్టింగ్ టూత్ ఉందో దాన్ని ఒకే సిట్టింగ్ లో తీసి అదే సిట్టింగ్ లో ఇంప్లాంట్ వేసి దానిపైన అదే సిట్టింగ్ లో పన్ను పెట్టి మీరు పంపించేస్తారు. మేబీ మీరు వర్కింగ్ అయితే ఆఫీస్ కు వెళ్ళొచ్చు, చదువుకుంటుంటే కాలేజ్ కు వెళ్ళొచ్చు. అంత మోస్ట్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మంచిర్యాల అంటున్నారు కాబట్టి మీకు కరీంనగర్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కరీంనగర్ కి వెళ్ళండి, వరంగల్ వెళ్ళండి, లేదా హైదరాబాద్ రండి. వస్తే వెంటనే మీరు ఇంప్లాంట్ తో పన్ను పెట్టుకోవాలి అంటే పెట్టేసుకోవచ్చు. లేదు, ఫస్ట్ నేను అడ్వైజ్ ఏం చెప్తానంటే ఏ ట్రీట్మెంట్ ఎవరు చేయించుకోవాలన్నా బెటర్ అవేర్నెస్ తీసుకోండి, డాక్టర్ గారితో కూర్చొని చక్కగా మాట్లాడండి. డాక్టర్ గారు మీకు అడ్వాంటేజ్ చెప్తారు. అందులో 10 గంటల 50 బ్రాంచుల్లో కూడా పేషెంట్ రాగానే ట్రీట్మెంట్ గురించి మాట్లాడరు, ఫస్ట్ పేషెంట్ సమస్యల గురించి మాట్లాడతారు. పేషెంట్ కు ఉండే సమస్యలు అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన పేషెంట్ కు అర్థమయ్యేటట్టు చూపెడతారు. పేషెంట్
పేషెంట్ కూడా అవేర్నెస్ వస్తుంది తనకి ఏం సమస్యలు ఉన్నాయి, లోపల ఏమేమి మార్పులు జరుగుతున్నాయి అని తన కళ్ళతో తను చూస్తాడు కాబట్టి వెంటనే నమ్మకూడదు అవేర్నెస్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, అత్యాధునికమైన ఓపీజీ తీస్తారు, డిజిటల్ ఓపీజీ. దానివల్ల ఏంటి, ఎముక ఆరోగ్యం, ఎముకలో జరుగుతున్న మార్పులు, చిగుళ్లలో జరుగుతున్న మార్పుల్ని కూడా పేషెంట్ తనంతటి దాని అవేర్నెస్ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకోవాలా వద్దా అనేది పేషెంట్ డిసిషన్ తీసుకుంటారు. సో ఎందుకంటే ఫస్ట్ నాలెడ్జ్ తీసుకోవడం ఇంపార్టెంట్. మీరు కూడా ఫస్ట్ దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్లి ఇంప్లాంట్స్ గురించి, మీకు జరిగే ట్రీట్మెంట్ గురించి అవేర్నెస్ తీసుకోండి. ట్రీట్మెంట్ చేసుకోవాలి అని మీరు డిసిషన్ తీసుకుంటే పర్దనెంట్లో ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకంటే స్పెషలిస్ట్లు అవైలబిలిటీలో ఉంటారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎక్విప్మెంట్ అన్ని బ్రాంచుల్లో ఉన్నాయి, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అన్ని బ్రాంచుల్లో ఉన్నాయి. సో ట్రీట్మెంట్ చేసుకోవడానికి సమస్యలు లేవు ఎప్పుడు. మీరు తెలుసుకోవాల్సింది, మీరు చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకుండడం అన్నదే ఇంపార్టెంట్ ఎప్పుడైనా. ఓకే అండి, మరి కృత్రిమ దంతాలు అసలు ఎలాంటి సందర్భాల్లో పెట్టుకోవచ్చు, దాని వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.